చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పత్రికాముఖంగా వివిధ నగరాల్లో, అప్పటి తెలుగుదేశం హయాంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో బురిడి కొట్టించి 3,300 కోట్ల నకిలీ ఒప్పందం చేసుకుందని అభియోగం మోపడం జరిగింది. ఈ అభియోగాన్ని సాక్షి పత్రిక మొదటి పేజీలో గత 2-3 రోజులుగా తీసుకుని వస్తూ ఉంది. దీనికి సమాధానంగా చాలామంది నాలాంటి వాళ్ళు, ఇతర సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉన్నవాళ్ళు, సీమెన్స్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తాలూకు కాగితాలు ముందుకు పెట్టి దాని మీద సంతకాలు, ఆ ఒప్పందం మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ముఖ్యంగా సుబ్బారావు ఘంట, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థ వికాస్ కన్వెల్కర్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్, ఆయనతో పాటు ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ సావంత్, వీళ్ళు నలుగురు సంతకం పెట్టిన ఒప్పందం తాలూకు పత్రాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, మీ దగ్గర మరి సీమెన్స్ దగ్గర నుంచి ఏం ఉత్తరం ఉందో చెప్పండి అంటే ఈరోజు చాటుగా ఆ ఉత్తరాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తరం యాక్యురసీ మనకు తెలియదు. ఒకవేళ ఈ ఉత్తరం కనుక తప్పు అని తెలిస్తే ఈ నా వీడియోని ఉపసంహరించుకుంటాను, డిలీట్ చేస్తాను. కానీ ఈ ఉత్తరం తాలూకు వివరాలు చూస్తే, ఈ లెటర్ తాలూకు వివరాలు చూస్తే చూడటానికైతే ఇట్ లుక్స్ వెరీ జెన్యున్. ఓకే, దీంట్లో ఉన్న ముఖ్యమైన అభియోగాలు, రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీకి ఉత్తరం రాయటం జరిగింది, దాంట్లో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది, 7-8 ప్రశ్నలు. అవన్నీ ఇర్రెలివెంట్, మనం దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మొదటి 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీ దగ్గర 3,300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే స్కీమ్ ఉందా? మీ దగ్గర 3,300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ అనేది ఉందా అని సీమన్ అడగటం జరిగింది. సీమన్ సంస్థ దానికి చాలా స్పష్టంగా స్పందిస్తూ, మా దగ్గర అట్లాంటి స్కీమ్ లేదు అనగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వీళ్ళు ఎగిరి గంతులేస్తూ, చూడండి సీమెన్స్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఒప్పందం లేదు అని వార్తాపత్రికల్లో ప్రచురిస్తున్నారు, కానీ దాని తర్వాత వాక్యం గురించి మాత్రం మాట్లాడలేరు. దాని తర్వాత సీమెన్స్ కంపెనీ ఏమందంటే, మా దగ్గర గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు కానీ ఇన్ కైండ్ గ్రాంట్, మేము ఇన్ కైండ్ గ్రాంట్ అనే ఒక సిస్టమ్ మా దగ్గర ఉంది, దాని ద్వారా మేము అత్యధిక డిస్కౌంట్తో విద్యా సంస్థలకు మా సాఫ్ట్వేర్ ఇస్తాము అని చాలా స్పష్టంగా రాశారు. అది వదిలేసి, అంటే టొమాటో టమాటో, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రభుత్వం అంటే ఇన్ కైండ్ గ్రాంట్ అని వాళ్ళు అంటున్నారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంది కాబట్టి ఆ ఒక్క 2 పదాలను పట్టుకొని ప్రజలని మభ్యపెడుతూ అబద్ధాల ప్రచారం చేస్తుంది ఈరోజు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2వ ప్రశ్న, మళ్ళీ ఇదే గ్రాంటింగ్ గురించి అడిగితే సీమెన్స్ కంపెనీ, మొదటి ప్రశ్నలోనే మేము సమాధానం ఇచ్చాం, మా దగ్గర ఇన్ కైండ్ గ్రాంట్ అనేది ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది లేదు అని చెప్తూ, మా దగ్గర డిజైన్ టెక్ అనే సంస్థ దాదాపు 59 కోట్ల రూపాయలతో మా సాఫ్ట్వేర్ కొనుగోలు చేసింది అని 2వ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఇక 3వ ప్రశ్న, ఇది అత్యద్భుత ప్రశ్న, దీన్ని ఎన్ని వంకర్లు తిప్పారో నేను మీకు చెప్పలేను. సోమన్ బోస్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సీమెన్స్ ఇండియా, అప్పట్లో సోమన్ బోస్కి 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే అధికారం ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీని అడిగితే, దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, ఆయనకు ఆ అధికారం లేదు అని. ఏమండి, ఆయనకు ఆ అధికారం లేదు అని పట్టుకుని ఊరేగుతున్నారు. ఆ అధికారం లేదు అన్నదానికి ముందు వాళ్ళు ఇచ్చిన వివరణ మాత్రం చూడలేదు. దానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే, ఈ 90% ఇన్ కైండ్ గ్రాంట్ ఏదైతే ఉందో అది భారతదేశంలోనో ఇంకొక దేశ స్థాయిలో జరగదు, అది మా అంతర్జాతీయ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ స్థాయిలో తీసుకునే నిర్ణయం. అంటే సోమన్ బోస్ తీసుకునే నిర్ణయం కాదు, ఇది ఆయన కంటే అత్యున్నత స్థాయిలో తీసుకునే నిర్ణయం. దాని అర్థం సోమన్ బోస్ ఒప్పందం చేసుకోలేదు,
సోమన్ బోసు సీమెన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర, సీమెన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర గ్లోబల్ ఇన్ కైండ్ గ్రాంట్కి అనుమతి తీసుకుని ఈ ఒప్పందం చేసుకున్నట్లు, ఈ సాఫ్ట్వేర్ ఇచ్చినట్లు. దాని అర్థం ఈ అధికారం లేదు అంటే ఇది ఆయన స్థాయికి కాదు, ఇది ఆయన స్థాయి కన్నా పై స్థాయిలో ఉందని, సోమన్ బోస్కి అధికారం లేదు కాబట్టి ఈ అగ్రిమెంట్ చెల్లదు అని అనే ఒక వితండవాదన. వితండవాదన అంటే ఒక ఒక సీమెన్స్ కంపెనీకి ఒక బాధ్యతాయుతంగా మీరు ఒక ఉత్తరం రాశారు, మీకు అనుమానం ఉంది నేరం జరిగిందని, చట్టాలు ఉల్లంఘించబడ్డాయని. మీరు రాయటం మీ హక్కు, రాయటాల్సిన అవసరం మీ బాధ్యత కూడా. కానీ వచ్చిన రెస్పాన్స్లో ఇక్కడ రెండు పదాలు అక్కడ మూడు పదాలు తీసుకొని మీకు నచ్చిన రెస్పాన్స్ మీరు తయారు చేసుకొని ప్రజల్లోకి చొప్పించి, ప్రజలకు అబద్ధాలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి, దొంగ కేసులు కట్టి వ్యవస్థను నాశనం చేయటం అనేది ఏదైతే ఉందో, ప్రజల్లో వ్యవస్థల పట్ల ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుంది మీరు చేసే పనులతోటి. ఈ విధంగా చేయటం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం.